కౌసు పిట్టా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మా కథలు వింటున్న ప్రజలందరికీ నమస్కారం. మీకు మా కథలు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ కమెంట్స్ మాత్రం వదలడం మర్చిపోవద్దండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రీరామాయణం 31వ భాగం సుందరకాండ మొదటి భాగం విందాం. జాంబవంతుడు ప్రోత్సాహమివ్వగా హనుమంతుడు రామముద్రికతో సహా లంకకు దాటి రావణుడు సీతను ఉంచిన స్థలం కనపెట్ట నిర్ణయించుకున్నాడు. అతను శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపైన అటూ ఇటూ తిరుగుతూ పెద్ద వృక్షాలను తన రొమ్ముతో కూలదోస్తూ మృగాలను చంపుతూ కొంతసేపు సంచరించాడు. బయలుదేరి ముందు అతను సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మకు నమస్కారాలు చేసి మహేంద్ర పర్వతం మీద చేతులు కాళ్ళు ఆనించి ఒక ఊపు ఊపాడు. చలసం ఎరగని మహేంద్ర పర్వతం ఆ ఊపుకి కంపించిపోయింది. దానిమీద శిలలు బద్దలయ్యాయి. గుహలలో ఉండే ప్రాణులు ఆర్తనాదాలు చేశాయి. పర్వతం మీద ఉండే విద్యాధరులు కంగారు పడి ఆకాశంలోకి ఎగిరారు. ఋషులు, చారణులు, సిద్ధులు హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్లే యత్నంలో ఉండడం గురించి మాట్లాడుకోసాగారు. హనుమంతుడు తన శరీరం మీద రోమాలను విదిల్చి ఒక పెడబొబ్బ పెట్టాడు. ఒక్కసారి దూరం కేసి, ఒక్కసారి ఆకాశం కేసి చూసి తన సమీపంలో ఉన్న జాంబవంతుడు మొదలైన వారితో, నేను రామబాణంలాగా వేగంతో లంకకు పోతాను. అక్కడ సీత కనిపించకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళతాను. అక్కడ కూడా సీత లేని పక్షంలో తిరిగి లంకకు వెళ్ళి ఆ రావణుణ్ణి బంధించి ఇక్కడికి తెస్తాను. అదృష్టం కలిసి వస్తే సీతను తెస్తాను, లేదా రావణుడితో సహా లంకనే పెళ్లగించి ఇక్కడికి తెస్తాను అన్నాడు. ఆ మాట చెప్పి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు ఎగిరిన వేగానికి పెద్ద పెద్ద మానులు అతని వెనకగా గాలిలో లేచి కొంత దూరం ఎగిరి తర్వాత సముద్రంలో పడిపోయాయి. దూర ప్రయాణం మీద బయలుదేరేవాణ్ణి బంధువులు కొంత దూరం సాగనంపినట్టుగా ఆ చెట్లు హనుమంతుణ్ణి వెంబడించాయి. అవి పడిపోయిన తర్వాత కూడా వాటి పూలు మరికొంత దూరం హనుమంతుడి వెంట వెళ్ళాయి. దక్షిణ దిక్కుగా హనుమంతుడు అతి వేగంగా సముద్రం మీదుగా పోతూ ఉంటే అతని చేతులు సందుగా వెళ్లే గాలి గొప్ప రోద చేసింది. అతను లంకకు చేటు సూచించే తోకచుక్కలాగా లంకకేసి వెళ్ళాడు. అతని వేగానికి అతనికి దిగువగా ఉండే సముద్రంలో పెద్ద తరంగాలు కల్లోలంగా లేచాయి. అతని నీడ సముద్రం మీద పడి ఆమడాల వెడల్పున 30 ఆమడాల పొడుగునా పడింది. ఇలా సముద్రం మీదుగా వెళ్లే హనుమంతుణ్ణి చూసి దేవతలు మెచ్చారు. సముద్రుడికి కూడా హనుమంతుడికి తోడ్పడాలనే ఆలోచన కలిగింది. ఎందుకంటే సముద్రుణ్ణి వృద్ధి పొందించిన సగరుడు ఇక్ష్వాకు వంశం వాడు. అదే వంశంలో పుట్టిన రాముడి పని మీద హనుమంతుడు వెళుతున్నాడు. ఇక్ష్వాకు వంశానికి తన కృతజ్ఞత చెప్పుకోవాలంటే సముద్రుడికి ఇది మంచి అవకాశం. అందుకని సముద్రుడు తనలో దాగి ఉన్న మైనకా పర్వతం, ఓ మైనాకుడా, పాతాళంలోని రాక్షసులు పైకి రాకుండా అడ్డం ఉన్న నీకిప్పుడు చిన్న పని చెబుతాను. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు రాముడి పని మీద అత్యంత సాహసంతో లంకకు ఎగురుతూ ఇటుగా వస్తున్నాడు. నీకు పైకి పక్కలకు కూడా పెరిగే శక్తి ఉన్నది కనుక నీటి పైకి పెరిగి ఆ హనుమంతుడికి కాసేపు విశ్రాంతి ఇయ్యి. నీ పైన కాసేపు విశ్రమించిన మీదట హనుమంతుడు మిగిలిన దూరం మరింత తేలికగా వెళ్ళగలడు అన్నాడు. అప్పుడు బంగారు శిఖరాలు గల మైనాక పర్వతం సముద్రుడు కోరిన ప్రకారం ఆకాశంలోకి పెరిగింది. దాని బంగారు శిఖరాలు 100 సూర్యుల్లాగా వెలిగాయి. ఆకస్మికంగా తన దారికి అడ్డంగా పెరిగిన ఆ మైనాకాన్ని చూసి హనుమంతుడు, ఇది నా పనికి విఘ్నం చెయ్యాలనే దుర్బుద్ధితో నా దారికి అడ్డంగా లేచింది అనుకుని ఆ పర్వతాన్ని తన రొమ్ముతో ఒక్క తోపు తోసేసరికి అది పక్కకు పడిపోయింది. అతను సునాయసంగా పడదోసిన హనుమంతుడు వేగానికి మైనాకుడెంతో సంతోషించాడు. సంతోషించి మానవ రూపం ధరించి ఒక శిఖరంపై నిలబడి, వానర వీరుడా, నీకు అసాధ్యమైన సముద్ర లంఘనం చేస్తూ కూడా కొంచెమైనా అలియకపోగా నన్ను పడదోశావు. నా శిఖరం మీద కాసేపు విశ్రమించు. ఒకప్పుడు రాముడు పూర్వీకుడైన సగరుడు, అతని కొడుకులు సముద్రుడికి మహోపకారం చేశారు.
అందుచేత రాముడు పని మీద వెళ్లే నీకు కొంత సహాయం చేసి ఇక్ష్వాకులకు ప్రత్యుపకారం చేయాలనే సముద్రుడి కోరిక. అందుచేత నీకు విశ్రాంతి కలిగించమని సముద్రుడు నన్ను కోరాడు. నా మీద నిలిచి అలసట తీర్చుకో. అలసట తీర్చుకొని కందమూలాల ఫలాలు ఆరగించి మళ్ళీ వెళ్ళు. ఏ అతిథి అయినా పూజనీయుడే అన్నప్పుడు నీ వంటి అతిథి మాట వేరే చెప్పాలా? నీవు మహాపండితుడవు, అది అలాగుంచి వాయుదేవుడి కుమారుడవు. నేను వాయుదేవుడికి రుణపడి ఉన్నాను. ఎలాగంటే కృతయుగంలో పర్వతాలన్నిటికీ రెక్కలుండేవి. అవి వేగంగా గాలిలో ఎగురుతూ ఉండేవి. అందుచేత వాటిని చూసి దేవతలు ఋషులు కూడా భయపడ్డారు. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు అనేక వేల సంఖ్యలో తెగవేశాడు. నా రెక్కలు కూడా తెగవేయటానికి ఇంద్రుడు రాగా నీ తండ్రి అయిన వాయుదేవుడు నన్ను అతివేగంగా తీసుకుపోయి ఇంద్రుడి నుంచి కాపాడాడు. ఆయన దయవల్ల నా రెక్కలు దక్కాయి. అందుచేత నీవు కాదనకుండా నేను సముద్రుడు చేసే ఆతిథ్యాన్ని స్వీకరించాలి అన్నాడు. దానికి హనుమంతుడు చాలా సంతోషం. నీ మాటలే నాకు ఆతిథ్యం. మీ ఆతిథ్యాన్ని నిరాకరించినందుకు మీరు కోపగించవద్దు. కార్యార్థినైన నేను విశ్రాంతి తీసుకోవటం అసాధ్యం. రామబాణంలాగా లంకకు పోతానని వానరులకు మాట ఇచ్చాను అంటూ మైనాకుణ్ణి తన చేతితో తాకి సంతోషం తాండవించే ముఖంతో ముందుకు సాగాడు. నీకు కార్యసిద్ధి అగుగాక అని సముద్రుడు, మైనాకుడు అతన్ని దీవించారు. హనుమంతుడు అక్కడి నుంచి ఆకాశంలోకి మరింత ఎత్తుగా ఎగిరి ముందుకు సాగాడు. మైనాకుడిచ్చిన ఆశ్రయాన్ని నిరాకరించి దీక్షతో లంకకు వెళ్లే హనుమంతుడికి దేవతలు పరీక్ష పెట్టగోరి పాములకు తల్లి అయిన సురస వద్దకు వెళ్లి వాయుపుత్రుడైన హనుమంతుడు సముద్రం మీదుగా ఎగురుతూ లంకకు పోతున్నాడు. నీవు భయంకరాకారం ధరించి అతని దారికి అడ్డం తగులు. అతను నిన్ను జయించిపోతాడో, నిన్ను చూసి భయపడతాడో చూడగోరుతున్నాం. అతని పరాక్రమం ఎంతటితో తెలుసుకోవాలని మా అందరికి కోరిక అన్నారు. సురస వారి కోరిక తీర్చడానికి కొండంత రాక్షస స్వరూపం ధరించి పెద్ద కోరలతోనూ గోరోజనం రంగుగల కళ్ళతోనూ భయంకరంగా తయారై హనుమంతుడి దారికడ్డంగా నిలబడింది. హనుమంతుడా, నిన్ను భక్షించడానికి దేవతలు నాకు ఆజ్ఞ ఇచ్చారు, కనుక నీవు నా నోట్లోకి ప్రవేశించు అన్నది. హనుమంతుడు సురసకు నమస్కారం చేసి నవ్వుతూ, రాముడు వనవాసం చేస్తుండే సమయంలో ఆయన లేనప్పుడు రావణుడు ఆయన భార్య అయిన సీతను ఎత్తుకుపోయాడు. నేను రాముడి దూతగా ఇప్పుడు సీత వద్దకు పోతున్నాను. రాముడి రాజ్యంలో ఉండే దానివే గనుక నీవు కూడా రామకార్యానికి తోడ్పడాలి. కాదంటావా, రాముడి వద్దకు వెళ్ళి అనుమతి పొంది నీ నోట ప్రవేశిస్తాను. ఇందుకు నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. సురస ఆ మాటకు జవాబివ్వక నన్ను దాటి ఎవరూ వెళ్ళలేరు. ఆ విధంగా నాకు వరం ఉన్నది. నా నోట ముందుకు వచ్చిన వాడు తప్పించుకుపోలేకుండా నాకు బ్రహ్మవరమిచ్చాడు, కనుక నా నోట ప్రవేశించు అంటూ నోరు తెరిచి హనుమంతుని ముందు నిలబడింది. ఈ మాటకు హనుమంతుడు అలిగి, అయితే నన్ను మింగేటంతగా నోరు తెరువు అంటూ తన శరీరాన్ని 10 ఆమడాల ప్రమాణానికి పెంచాడు. వెంటనే సురస తన నోటిని 20 ఆమడాల ప్రమాణానికి పెంచింది. హనుమంతుడు కోపంతో తన దేహాన్ని 30 ఆమడాలకు పెంచాడు. సురస తన నోటిని 40 ఆమడాలు చేసింది. హనుమంతుడు తన శరీరాన్ని 50 ఆమడాలకు పెంచాడు. ఈ విధంగా పోటీ పడటంతో హనుమంతుడి శరీరం 90 ఆమడాలు, సురస నోరు 100 ఆమడాలు అయ్యాయి. అకస్మాత్తుగా హనుమంతుడు తన శరీరాన్ని వేలంతదిగా చేసి తూనిగలాగా సురస నోట్లో ప్రవేశించి మళ్ళా బయటకు వచ్చి, ఓ సురస, బ్రహ్మదేవుడు నీకిచ్చిన వరం స్థారకమైంది. నీ నోటి ముందుకు వచ్చిన నేను నీ నోట ప్రవేశించాను. ఇంతటితో నన్ను వదిలిపెట్టు, సీత ఉండే చోటికి వెళ్ళాలి అన్నాడు. సురస రాక్షస రూపం విడిచిపెట్టి మామూలు రూపు ధరించి, వెళ్ళిరా నాయన, నీకు విజయం కలుగుతుంది, రాముణ్ణి సీతను తిరిగి కలుపు అని చెప్పి తన నివాసానికి వెళ్ళింది. హనుమంతుడు తిరిగి ప్రయాణం సాగించాడు. ఆకాశంలో ఎగిరిపోయి హనుమంతుని సింహిక అనే రాక్షస జంతువు సముద్రంలో ఉండి చూసింది. అది ఆకలితో ఉండడం చేత హనుమంతుని తినగోరి అతని నీడను పట్టుకొని ఈడిచింది. తనను ఎవరో వెనుక లాగేస్తుండటం గమనించి హనుమంతుడు ఆశ్చర్యపోయి అటూ ఇటూ అన్ని పక్కలా చూసేసరికి సముద్రం మీద సింహిక కనిపించింది. అది తన నీడను పట్టుకొని ఉండటం చూడగానే హనుమంతుడికి సుగ్రీవుడి ఎప్పుడో అన్నమాట జ్ఞాపకం వచ్చింది. దక్షిణ సముద్రంలో ఒక వింత జంతువు ఉన్నదని,
అది నీడను పట్టుకోగలదని సుగ్రీవుడన్నాడు. అదే ఇది అయి ఉంటుందని హనుమంతుడు అనుకున్నాడు. సింహిక శక్తి ముందు హనుమంతుడు పరాక్రమం ఎందుకు పనికిరాలేదు? అది అతని తన కేసి ఈడ్చుకున్నది. హనుమంతుడు తన శరీరాన్ని అపారంగా పెంచాడు. అందుకు తగ్గట్టుగానే సింహిక కూడా భయంకరంగా నోరు తెరిచింది. ఆ తెరిచిన నోటికుండా హనుమంతుడు దాని శరీరంలో మర్మస్థానాలు గమనించి తన శరీరాన్ని చిన్నదిగా చేసి లోపలికి ప్రవేశించి సింహిక మర్మాలు చీల్చేసి అది తిరిగి నోరు మూసేలోపుగా బయటకు వచ్చేసి తన శరీరాన్ని పెద్దది చేసుకున్నాడు. సింహిక గుండెలు చీలిపోయి స్పృహ తప్పి చచ్చి నీటిపై తేలింది. చచ్చిన సింహికను చంపిన హనుమంతుణ్ణి చూసి ఆకాశంలో సంచరించే భూతాలు ఎంతో సంతోషించి హనుమంతుణ్ణి కీర్తించాయి. హనుమంతుడు మళ్లీ బయలుదేరాడు. కొంతసేపటికి అతనికి సముద్రపు అవతల తీరం కనిపించింది. అక్కడ అడవులున్నాయి. పోయిన కొద్దీ లంకా ద్వీపము, అక్కడి వనాలు, చెట్లు మరింత బాగా కనిపించాయి. లంకలోని నదులు సముద్రంలో వచ్చి పడడం కనిపించింది. తన దేహం ఇంకా పెద్దదిగానే ఉండటం హనుమంతుడికి జ్ఞాపకం వచ్చింది. లంకలోని రాక్షసులు అంత శరీరంతో ఉన్న తనను చూశారంటే ఆహాకారాలు చేసి అందరికీ చెబుతారు. అప్పుడు తాను వచ్చిన పని కాస్త పాడైపోతుంది. అందుచేత హనుమంతుడు తన దేహాన్ని చిన్నదిగా చేసుకున్నాడు. ఆ శరీరంతో అతను అలంబ పర్వతం మీద దిగాడు. దాని మీద చెట్లు, మొగలి పొదలు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఎత్తుగా త్రికూట పర్వతం పైన లంకా నగరం కనిపిస్తున్నది. అది దేవేంద్రుడి అమరావతి నగరంలా ఉన్నది. ఇంతటితో శ్రీరామాయణం 31వ భాగం ముగిసింది. అంతేకాకుండా సుందరకాండ మొదటి భాగం కూడా ముగిసింది. మళ్ళీ తప్పకుండా మళ్ళీ వచ్చేవారం వస్తాను. మీ సీను పెద్దుల నమస్కారం. మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నలుగురితో షేర్ చేయండి. ధన్యవాదాలు.